నమస్కారం మొగలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో భక్తుల అనుభవాల సంపుటిలో భాగంగా మరొక భక్తురాల అనుభవంతో మీ ముందుకొచ్చాను. అన్నదానానికి ఈ చందా తీసుకోండి. మళ్ళీ వచ్చే ఏటికి నేను స్వామిని చూడడానికి వస్తానో రానో కాలు చేయి ఆడుతున్నప్పుడే నాయనని దర్శించుకొని వెళ్ళాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను. 2 వారాల క్రిందట మందిరానికి వచ్చినప్పుడు అన్నారు 80 ఏళ్ల వయసున్న సావిత్రమ్మ గారు. సావిత్రమ్మ గారిది నెల్లూరు. శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లోనే వారిని దర్శించుకున్నారు. అప్పటికి ఆవిడ వయసు 40 ఏళ్లలోపే. తన భర్త రాఘవయ్య గారితో కలిసి మాలకొండకొచ్చారు. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ దర్శనం పూజాదికాలు ముగించుకుని అక్కడి నుంచి కొండపైనున్న లక్ష్మీదేవిని కూడా దర్శనం చేసుకుని కిందికి దిగి వచ్చే దారిలో పార్వతీదేవి మఠం వద్ద దంపతులిద్దరూ వచ్చారు. అప్పటికి సమయం 3:30 దాటింది. అమ్మవారిని దర్శించుకుని బయటికి వచ్చి యథాలాపంగా పైకి చూసేసరికి శ్రీ మొగలిచిల్ల దత్తాత్రేయ స్వామివారు శివాలయం వద్ద నుండి కిందకు దిగి వస్తున్నారు. ఒక చేతిలో దండము మరొక చేతిలో కమండలం పట్టుకుని నడుముకు చిన్న అంగవస్త్రం చుట్టుకుని తెల్లని మేనిచాయితో చక్కటి చిరునవ్వుతో కిందకొస్తున్నారు. సావిత్రమ్మ గారు ఒక క్షణం మాన్పడిపోయి వెంటనే తేరుకుని భర్తను చేతితో తట్టి శ్రీ స్వామివారిని చూపించారు. ఆసరికి శ్రీ స్వామివారు పార్వతీదేవి మఠం వద్దకు వచ్చేసి వీళ్ల ముందు నిలబడి పలకరింపుగా నవ్వి లోపలికి వెళ్లిపోయారు. దంపతులిద్దరికీ ఏదో తెలియని అనుభూతి కలిగింది. అక్కడే నిలబడిపోయారు. 5 నిమిషాల తర్వాత శ్రీ స్వామివారు బయటికి వచ్చి వీళ్ల ముందు నిలబడి ఏ ఊరు మీది అని అడిగారు. ఒంగోలు అని మాత్రం చెప్పగలిగారు. కాని ఇద్దరికీ శ్రీ స్వామివారితో ఏం మాట్లాడాలో తెలియలేదు. శ్రీ స్వామివారు నవ్వుతూ చెయ్యెత్తి ఆశీర్వదించి మంచిది వెళ్ళిరండి అన్నారు. మంత్రముగ్ధుల్లా తలూపి మెల్లిగా కొండ దిగి వచ్చి బస్సెక్కారు. ఆ రోజే వాళ్ళిద్దరికీ తాము ఒక మహానుభావుడిని దర్శించుకున్నామనే భావన మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ తర్వాత 2-3 సార్లు మాత్రం మాలకొండ వచ్చారు. కాని ఒక్కసారి మాత్రమే వాళ్లకు శ్రీ స్వామివారిని చూసే అవకాశం కలిగింది. మళ్లీ శ్రీ స్వామివారు మొగలిచెర్లలో కపాల మోక్ష ద్వారా సిద్ధి పొందిన తర్వాత మందిరానికి రావడం, సమాధిని దర్శించుకోవడం జరిగింది. అప్పటి నుండి శ్రీ స్వామివారి సమాధిని క్రమం తప్పకుండా దర్శించుకోవడం ఆ దంపతులిద్దరికీ ఆనవాయితీ అయిపోయింది. కుమారుడికి వివాహం జరిగి 7 ఏళ్లకు కూడా సంతానం కలగకపోతే సావిత్రమ్మ గారు శ్రీ స్వామివారికి మొక్కుకున్నారు. మరో 3 నెలలకల్లా కోడలు నెలతప్పింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. మనవడికి దత్తుడి పేరే పెట్టారు. కష్టసుఖాల్లో శ్రీ స్వామివారిని తలుచుకుంటూ ఉండేవారు ఆ దంపతులు. కొన్నాళ్లకు రాఘవయ్య గారు కాలం చేశారు. అప్పటి నుండి సంవత్సరంలో ఒక్కసారి మాత్రం మొగలిచెర్లకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని వెళ్లడం చేస్తున్నారు సావిత్రమ్మ గారు. ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మండి, ఆయన కోరికలన్నీ తెరుస్తాడు అని వచ్చినప్పుడల్లా అందరికీ చెప్తూ ఉంటారు సావిత్రమ్మ గారు. తన శక్తి మేరకు అన్నదానానికి సహాయం చేస్తూ ఉంటారు. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు శ్రీ స్వామివారి వద్దకు వస్తూ ఉంటానని, తిరుగుతూ ఉన్నప్పుడే తనకు మరణం ప్రసాదించమని ఆ స్వామివారిని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఉంటారు సావిత్రమ్మ గారు. నిష్కల్మష భక్తికి నిలువెత్తు రూపం సావిత్రమ్మ గారు. సర్వం శ్రీ దత్తకృప. నమస్కారం.